అంటే సార్ ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడు కొన్ని కొన్ని హాస్పిటల్స్లో అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి కదా సార్, అంటే అవి సేఫ్ గానే ఉంటాయా సార్? ఇప్పుడు సెపరేట్ గా అయితే నెఫ్రాలజీ అండ్ సెపరేట్, కార్డియాలజీ అండ్ సెపరేట్ ఉంటాయి. లెట్స్ సే ఒక మీరు చిన్న హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ బ్రెయిన్కి కానీ కిడ్నీకి కానీ సంబంధించిన పేషెంట్లు తక్కువ ఉంటారు, ఒక పేషెంట్ ఇద్దరు పేషెంట్లు అలా ఉంటారు. మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఒక న్యూరాలజీకి కానీ నెఫ్రాలజీ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 20 పేషెంట్స్ ఉంటారు. సో ఆ కేటగిరీలో ఉన్న పేషెంట్స్ అందరినీ ఒక వార్డులో వేస్తారనమాట, అందుకని సపరేట్ డిపార్ట్మెంట్స్ పెడతారు. సో దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ట్రైన్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ దోస్, సో వాళ్ళు దాంట్లో స్పెషలిస్ట్గా ఉంటారు, అందుకని అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పెడతారు. పేషెంట్స్ కేర్ ఎక్కువ ఉన్నప్పుడు అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పెడతారండి. సార్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఐసీయూకి వెళ్ళేటప్పుడు అటెండర్స్ని కానీ లేదంటే డాక్టర్సే కూడా చాలామంది ఏప్రాన్స్ వేసుకుంటారు, కొన్నిసార్లు అయితే వాచెస్ తీసేయమంటారు, ఉంగరాలు అవన్నీ కూడా తీసేయమంటారు, దాని తర్వాత అమ్మాయిలు అయితే జుట్టు అంతా కరెక్ట్గా పెట్టుకుని వెళ్ళమంటారు. ఎందుకు సార్ ఇవన్నీ? అంటే ఇప్పుడు వాచెస్ ఉంగరాలు అంత డీటెయిల్గా అయితే వెళ్ళరు. ఇన్ జనరల్ ఎలాగంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడు చాలా ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా డస్ట్ ఇవన్నీ ఉంటాయండి. సో మీరు ఐసీయూకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక ఏప్రన్ ఇస్తారు. ఏప్రన్ అంటే ఎలా చెప్పాలి, ఒక కోట్ లాంటిది ఉంటుంది హాస్పిటల్ గౌన్ అనుకోండి. సో వాటిని ఏంటంటే డైలీ వాష్ చేసి అక్కడ పెడతారు. సో మనం పేషెంట్ని విజిట్ చేసినప్పుడు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు మన వల్ల ఎలాంటి బ్యాక్టీరియా కానీ వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు, ఐసీయూ అంతా కూడా స్టెరిలైజ్డ్ ఉంటుంది, చాలా చాలా కేర్ఫుల్గా చూస్తారనమాట. సో మన వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకూడదు అనేసి మనకు సపరేట్ ఫుట్ వేర్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మాస్క్ విత్ హెడ్ క్యాప్ ఇస్తారు, మీరు అన్నట్టు అమ్మాయిలకి అయితే జుట్టు సరిగా వేసుకొని ఎందుకంటారంటే హెయిర్ నుంచి డస్ట్ కానీ ఏదంటే ఎలాంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా మన నుంచి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఆపడానికి మాత్రమే అలా చేస్తాం. సార్ ఐసీయూలో నేను చాలాసార్లు విన్నది ఏంటంటే వెంటిలేటర్స్ అని వింటూ ఉంటాను సార్. అసలు వెంటిలేటర్స్ ఎందుకు పెడతారు? అండ్ చాలామందికి ఒక ఏమంటారంటే ఇంకా వెంటిలేటర్ పెడితే ఇంకా పేషెంట్ ఆల్మోస్ట్ చనిపోయినట్టే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు సార్. ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ ఏంటంటే వెంటిలేటర్ అనగానే ఇంకా అది ఫైనల్ స్టేజ్ అనుకుంటారు, అది ఎండ్ స్టేజ్ అనుకుంటారు, ఇంకా వెంటిలేటర్ పైన పెట్టారంటే అంతా అయిపోయిందని అనుకుంటారు. అది ఒక విధంగా అది కరెక్టే. అది ఎలాగంటే వెంటిలేటర్ అంటే ఏంటంటే మన లంగ్స్కి వెంటిలేషన్ అవసరం, ఓకేనా? సో మన బాడీ సీవియర్గా సిక్ అయిపోయి కానీ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఏమవుతుందంటే ఆ లంగ్స్ విల్ గివ్ అప్, అంటే ఇంకా పనిచేయవన్నమాట. పని చేయనప్పుడు మనం బ్రీతింగ్ ఇవ్వాలి లంగ్స్కి, ఆక్సిజన్ కావాలి. సో అప్పుడు వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు. వెంటిలేటర్ అంటే ఏంటంటే ఒక ట్యూబ్ వేస్తారు నోట్లో నుంచి, ట్యూబ్ వేసి లంగ్స్ వరకు వెళ్ళి వెంటిలేటర్ మెషిన్కి కనెక్ట్ చేస్తే ఆ మెషిన్ లంగ్స్ పని చేయాల్సిన పని ఆ మెషిన్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ అ వెంటిలేటర్. అయితే వెంటిలేటర్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారంటే ఎయిర్వే ప్రొటెక్షన్, అంటే లంగ్స్కి హెల్ప్ ఇవ్వాలి అని అన్నప్పుడు, ఫస్ట్ థింగ్. అండ్ సర్జరీ అప్పుడు పేషెంట్కి కంప్లీట్గా అనెస్థీషియా చేయాలన్నప్పుడు కూడా వెంటిలేటర్ పెడతారు. ఆ తర్వాత సర్జరీ తర్వాత వెంటనే తీసేసి నార్మల్గా మళ్ళీ ఐసీయూ షిఫ్ట్ చేస్తారు. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ మధ్యలో పేషెంట్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చినా కానీ లేదంటే ఆక్సిజన్ సాచురేషన్స్ చాలా తగ్గిపోయినా కానీ ఇలా అయినప్పుడు వెంటిలేటర్ కనెక్ట్ చేసి ఆక్సిజన్ ఇస్తారు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ మీరు అన్నట్టు ఎండ్ స్టేజ్, ఇంకా లాస్ట్ ఇంకా ఎండ్ స్టేజ్లో ఉన్నారు పేషెంట్, ఇంకా లాస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, హార్ట్ ఇంకా పేషెంట్ చనిపోతారు, మెల్లిగా డిక్రీజ్ అయిపోతుంది ఆక్సిజన్ హార్ట్ రేట్ కానీ ఇవన్నీ మెల్లిమెల్లిగా బీపీ డ్రాప్ అవుతుంది అని అన్నప్పుడు లంగ్స్కి ఆక్సిజన్ కావాలి. సో జస్ట్ టు ప్రొటెక్ట్ ద ఎయిర్వే, అంటే వెంటిలేటర్ అంటే ఏంటంటే లంగ్స్ చేయాల్సిన పని వెంటిలేటర్ చేస్తుంది, మిగతా బాడీ అంతా బాగానే ఉంది బట్ లంగ్స్ చేయాల్సిన పని వెంటిలేటర్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ వెంటిలేటర్. సో ఒక విధంగా వెంటిలేటర్ అంటే కూడా అంటే మీరు అన్నట్టు ఎండ్ స్టేజ్లో పెడతారు, ఓకే, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్, అంటే వన్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ అన్నమాట. సో అన్ని విషయాలు వెంటిలేటర్ పెట్టారంటే అయిపోయిందని కాదు, సర్జరీ అప్పుడు కూడా పెడతారు, మధ్యలో జస్ట్ ఎయిర్వే ప్రొటెక్షన్కి కూడా పెడతారు. కొన్నిసార్లు పేషెంట్ కాన్షియస్నెస్ అంటే న్యూరాలజికల్గా చూస్తే ఓవరాల్గా కాన్షియస్నెస్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు ఆక్సిజన్ లంగ్స్ కూడా మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతుంటాయి అన్నమాట ఆక్సిజన్ లెవెల్స్. సో అప్పుడు కూడా వెంటిలేటర్ పెడతారు. సో అది ఒక టెంపరీగా అనుకోవచ్చు, ఇన్ కేస్ ఎండ్ స్టేజ్ డిసీజ్ అన్నప్పుడు ఫైనల్గా కూడా అనుకోవచ్చు. సో రెండు విధాలుగా వాడతారు వెంటిలేటర్, బట్ ఫైనల్గా ఒకటేసారి వెంటిలేటర్ పెడితే ఇంకా అయిపోయింది అంతా అని అయితే కాదు. దట్స్ అ వెరీ రాంగ్ మిస్కన్సెప్షన్.